హాయ్ ఈరోజు పుదీనా కొత్తిమీర పచ్చడి ఎలా చేయాలో చూద్దాము దీనికి నేను ఒక వంద గ్రాములు పుదీనా అలాగే వంద గ్రాములు కొత్తిమీర తీసుకున్నాను విడిగా రెండింటినీ కడిగి ఆరపెట్టుకోవాలి పుదీనానైతే ఆకులు తుంపి పెట్టుకోవాలి కొత్తిమీరని ముందుగా ఇలాగే యాజ్ హోల్గానే కడిగేసుకోవచ్చు కడిగి ఎక్కువ రోజులు నిలువ ఉండాలంటే ఒక కాటన్ క్లాత్లో దాన్ని ఆరపెట్టుకోవాలి లేదు వెంటనే యూస్ చేసుకుంటాము అంటే మనం ఆరపెట్టుకోవాల్సిన అవసరం లేదు సో ఇప్పుడు వాటర్ అబ్జార్బ్ అయిపోయింది దాన్ని ఇప్పుడు కొత్తిమీరని చక్కగా క కట్ చేసుకోవాలి పుదీనానైతే ఆకులు ఎలాగా తీసేసాం కాబట్టి దాన్ని ఇంకా కట్ చేసుకోవాల్సిన పని లేదు ఒక ప్యాన్లోని ఆయిల్ వేసుకొని నేను ఇక్కడ నువ్వుల నూనె వేసాను మీకు ఏ ఆయిల్ కావాలంటే ఆయిల్ వేసుకోండి సో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని ఆ తర్వాత వెంటనే మనం పుదీనాను కూడా వేసేసుకోవాలి ఒక్క నాలుగు నిమిషాలు మూడు నుంచి నాలుగు నిమిషాలు వేగితే సరిపోతుంది ఇప్పుడు వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లోని సైడ్కి తీసి పెట్టుకుని చల్లారనివ్వాలి ఇప్పుడు ఇదే ప్యాన్లోని కొంచెం ఆయిల్ వేసుకొని చింతపండుని వేయించుకోవాలి నాకు ఇక్కడ ఇది ప్రిజర్వ్ చేసుకోవడానికి నేను చేస్తున్నాను కాబట్టి నేను చింతపండును కూడా వేయిస్తున్నాను అనమాట ఒక మీరు తినే చింతపండు పులుపుని బట్టి కావలసినంత వేసుకోండి ఈ చింతపండు అంత పులుపు లేదు సో ఒక థర్టీ గ్రామ్స్ ఉంటుంది ఇది ఆ తర్వాత కళ్ళు ఉప్పు ఏ ఉప్పు అయినా వేసుకోవచ్చు ఈవెన్ నార్మల్ టేబుల్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు ఇది హిమాలయన్ సాల్ట్ అందుకే పింక్గా ఉంది ఫస్ట్ ఈ రెండింటిని మిక్సీ జార్లో వేసుకోవాలి ఉప్పు నలుగుతుందో లేదో అని చెప్పి ముందుగా వేసేస్తున్నాను నేను సో తర్వాత వేయించి పెట్టుకున్న పుదీనా అలాగే కొత్తిమీర వేసి ఫస్ట్ మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు స్పైసెస్ యాడ్ చేసుకోవాలి ఒక రెండు మూడు టీ స్పూన్లు కారం పొడి ఇక్కడ నేను కూర కారం పొడి వేయట్లేదు కారం పొడి మీరు ఎక్కువ కారం కావాలంటే ఎక్కువ కారం వేసుకోవచ్చు అలాగే ఒక పావు టీ స్పూను పసుపు పొడి అలాగే ఒక టీ స్పూను ఆవపిండి అలాగే ఒక ముప్పావు టీ స్పూను మెంతి పొడి కూడా వేసుకొని ఒకసారి జస్ట్ కలుపుకొని మిక్సీ చేసుకోవాలి మనకి మిక్సీ ముద్ద రెడీ అయిపోయింది ఇప్పుడు సేమ్ ప్యాన్లోని కొంచెం ఆయిల్ నేను నిలువ ఉంచుకోవాలి కాబట్టి నేను ఎక్కువ ఆయిల్ వేస్తున్నాను సేమ్ ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు మినపప్పు శనగపప్పు అలాగే ఒక నాలుగైదు ఎండుమిరపకాయలు అలాగే కొంచెం కరివేపాకు రెబ్బలు అలాగే కొంచెం ఇంగువ వేసి తాలింపు వేసుకోవాలి పోపు వేగిపోయిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ పుదీనా కొత్తిమీర పేస్ట్ని కూడా వేయించి ఒక నాలుగైదు నిమిషాలు వేయించుకుంటే రెడీ అయిపోయినట్టే వేయగానే మనకి ఆయిల్ ఎక్కువ అనిపిస్తుంది కానీ ఆయిల్ అంతా అబ్జార్బ్ అయిపోతుంది తర్వాత అబ్జార్బ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి సైడ్స్ నుంచి ఆయిల్ రిలీజ్ అవుతూ ఉంటుంది ఇంకా పచ్చడి వేగిపోయినట్టే ఒక నాలుగు నిమిషాలు వేగితే చాలు ఇప్పుడు ఒక గ్లాస్ జార్లోని తీసుకొని స్టోర్ చేసుకోవచ్చు ఇంకా మాకు ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అంతే చక్కని పచ్చడి రెడీ నచ్చితే లైక్ చేయండి